గత 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ ఆందోళ్ జోగిపేట మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి మున్సిపల్ కమిషనర్ వైఖరికి వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన ఆందోళనలు చేపట్టారు. విధులు నిర్వహించాల్సిన రెగ్యులర్ సిబ్బందిని బయటికి పంపి కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఒకటి నా బాధ్యతగా ఈరోజు శక్తిస్థాపన వల్ల చెప్పిన ఆయన లేదు, ఇవన్నీ మాటలు మాట లాస్ట్ మాటలు మిగితే మళ్ళీ మనమే పని చేసుకోవాలి, ఆందోళన చేసిపోతాం వినండి. కానీ మీకు మీరు ఒక మంచి బాధ్యత మనం ఇప్పుడు నా చేతిలో అయ్యే పని నేను చేస్తాను 100% అని చెప్పిన మీరు కాకుండా మీరు ఇది అది అంటే లాస్ట్ మళ్ళీ ఏం మిగిలి మాటలు మిగితే మళ్ళీ నువ్వు పని చేయాలి నేను పని గత 3 నెలల నుంచి జోగిపేట మున్సిపల్ కార్మికుల జీతాలు ఇవ్వకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త నగర పంచాయతీ ఏర్పడడం జీతాలకు ప్రతి నెల ప్రతి సమస్య వస్తూనే ఉన్నది. అంటే 4-5 నెలలకోసారి 6 నెలలకోసారి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్మికుల జీతాలు కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పాలు అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చాలాసార్లు కమిషనర్లకు చెప్తా ఉన్నాం, కమిషనర్ మారుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మున్సిపల్ సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో పాటు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఈ మున్సిపల్లో అమలు చేయడం లేదు. ఈ మున్సిపల్ సమస్యలు, కార్మిక సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చాలాసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి మేము పొద్దున మున్సిపల్ కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ గారికి ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన దురుసుగా మాట్లాడుతున్నాడు, నాకేం సంబంధం లేదు, నేను వచ్చి 15 రోజులైంది, నేను జీతాలు ఇస్తాను, నాకేం సంబంధం లేనట్టు మాట్లాడుతాను. కాబట్టి ఆ పెండింగ్ 3 నెలల జీతాలు ఇచ్చే వరకు మేము పని చేయమని చెప్పేసి ఈరోజు మేము మున్సిపల్ నగరం ముందు కార్యాలయం ముందు బైఠాయించడం జరిగింది. కమిషనర్ గారు రావాలి, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు ఇవ్వాలి, అట్లా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి అని చెప్పి అయ్యే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం